పీవీసీ నాలుగించిల్లు 100 తీసుకో. అలాగే ఒక లోడు ఇనుము తీసుకో. అలాగే మిగతావన్నీ లిస్ట్ లో ఉన్నాయి తీసుకో. అలాగే బాయ్ దగ్గరే ఉండి అన్ని చెక్ చేసి పంపించు. సరే బాయ్ అవసరం అయితే అక్కడ నుంచి ఫోన్ చేస్తా. సరే జాగ్రత్తగా వెళ్ళు. అలాగే బాయ్ రాసుందరం. నమస్తే బాయ్. ఏంటి ఇంతకు ముందులా కనబడటం లేదు, ఎక్కడికి వెళ్ళావు, బాగున్నావా? బాగున్నాను బాయ్, పని కాస్త ఎక్కువైంది, అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను అందుకనే. మంచి విషయమే కదయ్యా, చేసే పని ఎందుకు ఇంత బాధతో చెప్తున్నావు? ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పని చేయాలి, నేనేమీ తప్పుగా చెప్పలేదుగా. అట్లాంటిదేం లేదు బాయ్. ఒరే తాగడానికి ఏమైనా పట్టరా, సరే కూర్చోమ్మా. రారా ఇంకా వచ్చిన విషయం ఏమిటో చెప్తావా? సరే సరే బాయ్. బండి ఊర్లోకి వచ్చిందంట ఇంకొక 5 నిమిషాలే. ఏమయ్యా ఆజాబాయికి ఫోన్ చేసి చెప్పావా? మేకలు నగస్తా తీసుకెళ్తాడమ్మ చూడు. ఇందాకే చెప్పాను. సరే చెప్పండి. బాయ్ వీడి నా ఫ్రెండు, పేరు రత్నం. వీడికి 1 లక్షకు అవసరం వచ్చింది, అందుకే మిమ్మల్ని చూద్దామని వచ్చాం. ఈ విషయం ఫోన్లోనే అడిగి ఉండొచ్చు కదా. ఎల్లుండేమో బక్రీదు, నాకు కూడా డబ్బు కొంచెం టైట్గానే ఉంది. మీరు అలా చెప్పకూడదు బాయ్. 7 సంవత్సరాలుగా సమస్యల్లో ఉన్న వీడి పొలం చేతికి దగ్గగానే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాడు. బ్యాంకులో కూడా లోన్ అడిగాం, కానీ వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెడితే కానీ లోన్ ఇవ్వమంటున్నారు. మీరు కాస్త సహాయం చెయ్యాలి బాయ్. కాదు బాయ్, మొదలెట్టడానికి 50,000 చాలు, కానీ వీడి పొలంలో ట్రాక్టర్తో దున్నకుండా ఎద్దులతో దున్నాలని అనుకుంటున్నాడు. అందుకే ఎద్దులతో కలిపి 1 ఉంటే సరిగ్గా ఉంటుందనుకుంటున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే సుందరం, కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, ఇవ్వాలని ఏమీ కాదు. అలాగే రా, కొంచెం ఆ పక్క రా. అలాగే అలాగే కొంచెం సైడ్కి తీసుకున్నాను బట్టు. ఒరే లోపల నుంచి ఓ స్టూల్ తీసుకురారా, ఓపెన్ చేయిరా. సరే వెయ్. ఏంట్రా అది? నాకు అర్థం కాలేదురా. తీసుకొచ్చారు బాయ్, దాంతోనే ఇస్తాన్నాడు. చీప్ గా వస్తేను తీసుకొచ్చాను. ఒరే బుద్ధి లేదురా, చీప్ గా వచ్చిందంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తారా? అది కాదు బాయ్, పిల్ల లేకుండా ఎక్కలేదు బాయ్, అందుకనే. ఒరే పిల్లని పెట్టుకుని దాన్ని ఎలా రా, బుద్ధి లేనదివా.